ఈ వీడియోలో నేను మీకు స్క్రోడింజర్ టైం ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. దానికన్నా స్క్రోడింజర్ వేవ్ ఈక్వేషన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. స్క్రోడింజర్ వేవ్ ఈక్వేషన్. స్క్రోడింజర్ అనే సైంటిస్ట్ ఏం చేశాడంటే పార్టికల్ యొక్క వేవ్ నేచర్ని ఒక మ్యాథమెటికల్ ఫామ్లో అంటే ఒక ఈక్వేషన్ ఫామ్లో ఇచ్చాడనమాట. దాన్నే స్క్రోడింజర్ వేవ్ ఈక్వేషన్ అని చెప్పేసి అంటాం. పార్టికల్స్ వేవ్ నేచర్. అయితే ఈ స్క్రోడింజర్ వేవ్ ఈక్వేషన్ అనేది క్లాసికల్ వేవ్ ఈక్వేషన్ని అండ్ డీ బ్రోగ్లీస్ వేవ్ ఈక్వేషన్ని రెండింటిని కనెక్ట్ చేస్తుంది అనమాట. అండ్ స్క్రోడింజర్ వేవ్ ఈక్వేషన్ వచ్చేసి టూ టైప్స్, ఒకటేమో టైం ఇండిపెండెంట్, ఇంకొకటేమో టైం డిపెండెంట్. సో ఈ వీడియోలో నేను మీకు టైం ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. దీనికోసం అని చెప్పేసి ఒక పార్టికల్ తీసుకుందాం. పార్టికల్ అనేది ఎలా మూవ్ అవ్వాలి, వేవ్లా మూవ్ అవ్వాలి. అండ్ దాని కోఆర్డినేట్స్ వచ్చేసి ఎక్స్, వై, జెడ్ అండ్ ఎట్ ఎనీ టైం టీ అనమాట. ఇప్పుడు మనం ఏమనుకున్నాం, క్లాసికల్ వేవ్ ఈక్వేషన్ని డీ బ్రోగ్లీస్ వేవ్ ఈక్వేషన్ని రెండింటిని కనెక్ట్ చేస్తుంది. సో క్లాసికల్ వేవ్ ఈక్వేషన్ని తీసుకుందాం. ది క్లాసికల్ డిఫరెన్షియేషన్ వేవ్ ఈక్వేషన్, అది వచ్చేసి ఏంటంటే డో స్క్వేర్ సై బై డో టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ ఇంటూ డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ సై బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ సై బై డో జెడ్ స్క్వేర్. అండ్ ఇక్కడ వి వచ్చేసి వెలాసిటీ ఆఫ్ వేవ్ అండ్ సై వచ్చేసి వేవ్ డిస్ప్లేస్మెంట్. ఆర్ వేవ్ ఫంక్షన్ అని మనకు తెలుసు కదా, డెల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ బై డో జెడ్ స్క్వేర్. దీన్ని మనం లాప్లాసియన్ ఆపరేషన్ అంటాం. సో దీంట్లో సబ్స్టిట్యూషన్ చేసుకుంటే డో స్క్వేర్ సై బై డో టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ ఇంటూ డెల్ స్క్వేర్ సై. సో దీన్ని ఈక్వేషన్ వన్ అనుకుందాం. ప్రతి డిఫరెన్షియేషన్ ఈక్వేషన్కి కంపల్సరీ సొల్యూషన్ అనేది ఉంటుంది. సో ఈ ఈక్వేషన్ వన్కి సొల్యూషన్ ఏంటంటే సొల్యూషన్ ఫర్ ఈక్వేషన్ వన్ వచ్చేసి సై ఈజ్ ఈక్వల్ టు సై నాట్ సైన్ ఒమేగా టీ. సో దీన్ని పార్షియల్గా డిఫరెన్షియేషన్ చేద్దాం. పార్షియల్ డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు టీ చేస్తే డో సై బై డో టీ ఈజ్ ఈక్వల్ టు సై నాట్, సైన్కి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది కాస్ అవుతుంది. సో కాస్ ఒమేగా టీ, సో ఒమేగా టీకి ఒమేగా. అండ్ మళ్ళీ దీన్ని ఇంకొకసారి డిఫరెన్షియేషన్ చేద్దాం. అగైన్ పార్షియల్ డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు టీ ఏమవుతుంది. సో డో స్క్వేర్ సై బై డో టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా సై నాట్, కాస్కి ఏమవుతుంది సైన్ అవుతుంది. సో కాస్కి మైనస్ సైన్ అవుతుంది. సో మైనస్ సైన్ ఒమేగా టీ అండ్ ఒమేగా టీకి మళ్ళీ ఒమేగా. సో ఒమేగా స్క్వేర్ సైన్ నాట్ సైన్ ఒమేగా టీ. ఇప్పుడు మనకి వాల్యూ తెలుసు కదా, సొల్యూషన్ కింద తీసుకున్నాం. సై ఈజ్ ఈక్వల్ టు సైన్ నాట్ సైన్ ఒమేగా టీ. సో ఈ ప్లేస్లో మనం సై అని రాసుకోవచ్చు. సో డో స్క్వేర్ సై బై డో టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ సై.
దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఇప్పుడు మనకు తెలుసు కదా ఒమేగా ఇస్ ఈక్వల్ టు 2 పై న్యూ అని. సో ఈ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూషన్ చేసుకుందాం. డో స్క్వేర్ సై బై డో టీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు మైనస్ 4 పై స్క్వేర్ న్యూ స్క్వేర్ సై. అండ్ మనకు తెలుసు కదా వి ఇస్ ఈక్వల్ టు లాంబ్డా న్యూ అని. సో న్యూ ఏమవుతుంది వి బై లాంబ్డా. సో న్యూ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూషన్ చేసుకుంటే డో స్క్వేర్ సై బై డో టీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు మైనస్ 4 పై స్క్వేర్ వి స్క్వేర్ బై లాంబ్డా స్క్వేర్ సై. మనకి డి బ్రోగ్లీ స్క్వేర్ ఈక్వేషన్ తెలుసు, అదేంటంటే లాంబ్డా ఇస్ ఈక్వల్ టు హెచ్ బై ఎంవి. సో ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసుకుంటే మైనస్ 4 పై స్క్వేర్ వి స్క్వేర్ ఎంవి హోల్ స్క్వేర్ సై బై లాంబ్డా స్క్వేర్. సో దీన్ని ఈక్వేషన్ 3 అనుకుందాం. ఇప్పుడు 1ని 2ని కంపారిజన్ చేద్దాం. సో ఇక్కడ ఏంటి డో స్క్వేర్ సై బై డో టీ స్క్వేర్ అండ్ ఈక్వేషన్ 1లో డో స్క్వేర్ సై బై డో టీ స్క్వేర్. సో దీన్ని దీన్ని అంటే ఎల్హెచ్ఎస్ని ఆర్హెచ్ఎస్ని ఈక్వల్ చేసుకోవచ్చు. సో వి స్క్వేర్ డెల్ స్క్వేర్ సై ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4 పై స్క్వేర్ వి స్క్వేర్ ఎంవి హోల్ స్క్వేర్ సై బై లాంబ్డా సారీ హెచ్ కదా హెచ్ స్క్వేర్. సో వి స్క్వేర్ క్యాన్సిల్ డెల్ స్క్వేర్ సై ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4 పై స్క్వేర్ ఎంవి హోల్ స్క్వేర్ లాంబ్డా బై హెచ్ స్క్వేర్. సో మనకి ఇక్కడ హెచ్ క్రాస్ అంటే ఏంటంటే హెచ్ బై 2 పై. అప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది హెచ్ క్రాస్ స్క్వేర్ అవుతుంది. సో డెల్ స్క్వేర్ సై ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎంవి హోల్ స్క్వేర్ సై బై హెచ్ క్రాస్ స్క్వేర్. ఇప్పుడు మనకు తెలుసు టోటల్ ఎనర్జీ ఇస్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఈ ఈజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ ఏంటి హాఫ్ ఎంవీ స్క్వేర్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీని మనం వి అనుకుందాం. అప్పుడు హాఫ్ ఎంవీ స్క్వేర్ ఏమవుతుంది ఈ మైనస్ వి. సో 2ని ఇటువైపు పంపిస్తే ఏమవుతుందంటే ఎంవి స్క్వేర్ 2 ఇంటూ ఈ మైనస్ వి కదా. సో ఎంతో ఇంటూ చేద్దాం అప్పుడు ఎంవి హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు 2m ఈ మైనస్ వి. సో ఈ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూషన్ చేసుకుంటే డెల్ స్క్వేర్ సై ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2m ఈ మైనస్ వి సై బై హెచ్ క్రాస్ స్క్వేర్. దీన్ని ఇటువైపు పంపిస్తే డెల్ స్క్వేర్ సై ప్లస్ 2m ఈ మైనస్ వి బై హెచ్ క్రాస్ స్క్వేర్ సై ఈజ్ ఈక్వల్ టు 0. ఇదేంటంటే స్క్రోడింజర్ వేవ్ ఈక్వేషన్ అనమాట. ఇప్పుడు మనం ఏమనుకున్నాం పార్టికల్ అనేది మూవ్ అవుతుంది సో దానికి కైనెటిక్ ఎనర్జీ మాత్రమే ఉంటుంది పొటెన్షియల్ ఎనర్జీ ఉండదు. సో వి ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుంటే డెల్ స్క్వేర్ సై ప్లస్ 2m e psi by h cross square is equal to 0. So in other words లో మనం ఏం చేసామంటే h cross square by 2m తో ఈ ఈక్వేషన్ని ఇంటూ చేస్తే ఏమవుతుందంటే h cross square by 2m del square psi plus e minus v del is equal to 0 అవుతుంది. సో దీన్ని psi తో ఇంటూ చేస్తే అండ్ ఈ సైని ఇటువైపుకి పంపిస్తే మైనస్ అవుతుంది. సో దట్ ఈక్వల్ టు హెచ్ క్రాస్ స్క్వేర్ బై 2m డెల్ స్క్వేర్ సై మైనస్ వి సై ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈ సై. ఇప్పుడు ఈ మైనస్ని ఇటువైపు పంపిస్తే మైనస్ హెచ్ క్రాస్ స్క్వేర్ బై 2m డెల్ స్క్వేర్ సై ప్లస్ వి సై ఈజ్ ఈక్వల్ టు ఈ సై. సో సైని మనం కామన్ చేసాం కామన్ తీస్తే హెచ్ క్రాస్ స్క్వేర్ బై 2m
డెల్ స్క్వేర్ ప్లస్ వి ఇంటూ సై ఈజ్ ఈక్వల్ టు ఈ సై. సో ఇది ఉంది కదా, దీన్ని మనం ఎలా ఏమంటామంటే హెచ్ క్యాప్ అనమాట, అంటే హ్యామిల్టన్ ఆపరేటర్ అని చెప్పేసి అంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ స్క్రోడింజర్ టైం ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్.